ఆ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఒక 15-20 మంది పత్రికేయులతో నేను మాట్లాడతాను. దానికి కూడా మీకు దానికి మీకేంటి ప్రాబ్లం అన్న అంటే, దానికి లేదు మీకు మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని అక్కడ అని చెప్పారు. అసలు అది నాకు అంటే లీగల్గా పక్కన పెట్టండి, లాజికల్గా పక్కన. ఇదే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది కొత్త సినిమా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనేది నేను గత 3 నెలలుగా ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాను, ఎన్నో ప్రెస్ మీట్లు చెప్పాను, అది కొత్త కాదు. ఇప్పుడే అసలు కొత్తగా మాట్లాడటానికి ఏముంటుంది అక్కడ, ఏమి మాట్లాడతానని మీరు భయపడుతున్నారు, ఏం మాట్లాడతానని మీరు హైరాన్ పడుతున్నారు అంటే, మొత్తం పోలీసులు అందరూ సైలెంట్గా ఉంటారు. మీ పై ఆఫీసర్లకి మాట్లాడే అవకాశం నాకు ఇస్తారా అంటే ఎవరు, మేం కాదు మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ ఎవరు ఎవరిచ్చారు ఆదేశాలు చెప్పట్లేదు. సో దీని వెనకాల అసలు లాజిక్ ఏమన్నా అసలు వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి నేను తలబట్లు పగిలేటట్టు ఆలోచించినా కూడా నాకైతే ఇవి అసలు దానికి సంబంధించిన ఒక ఒక చిన్న పాయింట్ కూడా నా మనసుకు తట్టట్లేదు. ఇది ఇది పాయింట్ వన్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక అంటే ఒక ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్లో ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న మనిషిగా, ఇండియన్ సిటిజన్గా నేను అడిగే ఒకే క్వశ్చన్ ఇది, ఇలా అసలు నోటీస్లో మెన్షన్ చేయకుండా రీజన్ చెప్పకుండా ఇల్లీగల్గా డీటెయిన్ చేయడం అనేది అసలు దాని మీనింగు, దానికి ఉన్న పవర్స్ ఎవరికి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రశ్నించుకోకపోతే మనం ఒక పోలీస్ స్టేట్లో ఉంటున్నామా, డెమోక్రసీలో ఉంటున్నామా అనేది అందరికీ సంబంధించింది. కేవలం నాకు లేకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ లేకపోతే మా ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డికి సంబంధించిన విషయం కాదని నా బిలీఫ్ అది. ఇప్పుడు సో ఇక టోటల్గా చివరికి వచ్చేసరికి సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుంది, May 1st 28th ప్రెస్ మీట్ పెట్టుకోవద్దు, అక్కడ ఏమి చెప్పకూడదు అంటే సినిమా మ్యాటర్కి ప్రెస్ మీట్ మ్యాటర్కి అసలు ఎంత తేడా ఉంటుందని ఎవరు అనుకుంటున్నారు? అది వచ్చినంత అది చెప్పినంత మాత్రాన ఏమవుతుంది రూమ్లో చెప్తే, అది కూడా నేను చెప్పేది ఇవాళ ఉన్న టెక్నాలజీలో. ఇప్పుడు నేను మీకు చెప్తున్నది యూట్యూబ్లో పెడితే మొత్తం ప్రపంచంలో అన్ని మూలలకి వెళ్తుంది. అప్పుడు కేవలం ఒక చోట ఒక రూమ్లో చెప్పింది ఒప్పుకోకూడదని చెప్పుకోవటం అది 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 అంటే దానిని తెలియనితనం అనుకోవాలా, ఇగ్నోరెన్స్ అనుకోవాలా, లేకపోతే కేవలం యారగెన్స్ అనుకోవాలా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ ప్లేస్ ఇన్ విజయవాడ. అది దానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే విజయవాడలోకి రానివ్వం, విజయవాడలో ఉండటానికి వీలు లేదు అని చెప్పి చెప్తే దాని అర్థం అనేది ఆంధ్రప్రదేశ్లోకి రాకూడదు, ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టకూడదు అంటే ఇది ఆంధ్రప్రదేశ నార్త్ కొరియా అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడికి వీసాలు తీసుకోవాలా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలా, అసలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రూవ్ చేసుకుని వెళ్ళాలా మన కంట్రీలోనే ఉన్న ఒక రాష్ట్రానికి అనేది నా ప్రశ్న. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. రాకేష్ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఆర్జీవి గారు చెప్పిన విధంగా ఆర్జీవి గారే కాదు షాక్లో మేము కూడా ఇప్పటికి కూడా మాకు అదే గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక్క విషయం మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను, ఎయిర్పోర్ట్లో నుంచి మేము వెళ్తుంటే వాళ్ళ చేసిన తీరు పోలీస్ తీరు అంటే వాళ్ళకు వచ్చిన ప్రెషర్స్ అలాంటివి, నిన్న రోప్వేస్ ప్లస్ ఆ బలగాలు పోలీసు బలగాలు అదంతా ఒక టెర్రరిస్టులకు కానీ ఒక మాఫియా గ్యాంగులకు కానీ మనం సినిమాలో చూసుంటాం, డైరెక్ట్గా అయితే ఇక్కడ ఎక్కడ జరగలేదు. అలాంటిది నిన్న అందరూ ఆ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చాలా దారుణంగా ఇంకా ఎంత దిగజారినారంటే ఎవరిని అడిగినా అంటే కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు ఎవరు ఆన్సర్ లేదు. ఏం చెప్తారు ఎవరు చెప్పినా మా పై అధికారులు, కమిషనర్ కానిస్టేబుల్ని అడిగితే హెడ్ కానిస్టేబుల్ అంటాడు, హెడ్ కానిస్టేబుల్ని అడిగితే ఎస్ఐ అంటాడు, ఎస్ఐ అంటే ఏఎస్ఐని అడిగితే ఎస్ఐ, ఎస్ఐ అయితే సిఐ, సిఐ అయితే డిఎస్పి, సేమ్ ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆర్జీవి గారు 10 టైమ్స్ అడిగారు ఏంటి మీకు ప్రాబ్లం అంటే మీరు విజయవాడలో ఉండకూడదు సార్, క్లియర్గా చెప్తున్నారు
విజయవాడలో ఉండకూడదు సార్, మళ్ళీ విజయవాడలో ఉండకూడదు సార్. అరే ఏంటి ఏందయింది సార్, మీరు ప్రెస్ మీటే కాదు విజయవాడలోనే ఉండకూడదు సార్ అంటారు. అంటే ఎంత దిగజారి, అక్కడ ఉన్న ప్రభుత్వం ఎందుకు అలా భయపడుతుంది? ఎలక్షన్స్ అయిపోయింది, మొత్తం అయింది, అయినా మీ నిజం బయటపడుతుందనా? 23-24 ఏళ్లకు ముందు జరిగిన జీవిత చరిత్రని ఈరోజు మనం ఒక కోణంలో చూపించి, ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాని ఎలక్షన్ తర్వాత వచ్చి రిలీజ్ చేసుకోమని చెప్పారు. ఓకే, ఈరోజు వాళ్ళు నిజంగా నిజమైన నాయకులుగా ఉంటే దగ్గరుండి రిలీజ్ చేయించి ఉండాలి వాళ్ళు. ఎలక్షన్ తర్వాత చెప్పారు కానీ ఎంతమంది స్టేట్మెంట్ ఇచ్చారో అంతమంది వచ్చి ఈరోజు హ్యాపీగా రిలీజ్ చేసుకొని అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి స్వాగతం పలకాల్సినటువంటి నాయకులు, వాళ్ళ కుళ్ళు కుటంత్రాలు ఎన్ని ఉన్నాయి అన్నీ బయటపడతాయి. ఆ రోజు జరిగిన నిజానిజాల్ని ఆర్జీవి గారు చూపించారు, ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అయింది. అది ఆంధ్రప్రదేశ్లో చూపించకూడదు, వీళ్ళని భయపెట్టాలా అని. కానీ మేము ఆర్జీవి గారు భయపడరు, మేము అసలు దేనికే భయపడము. నిన్న ప్రెస్ మీట్ ఒక ప్లేస్లో పెట్టుంటే వేరే, ఇప్పుడు వరల్డ్ వైడ్ తెలిసింది మొత్తం విజయవాడలో ఏం జరిగింది అనేసి. కాబట్టి వాళ్ళు ఒక్క దశలో ఆపాలంటే 100 దశలుగా మాకు ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాం, అక్కడ ఉన్న మనం ఎందుకు విజయవాడలో ఆ రోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం, మొత్తం రిలీజ్ అయింది. మనకి ఆంధ్ర వచ్చి క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ సిటీలో వెళ్ళి కనీసం మనం స్వేచ్ఛగా వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టుకునేసి మనం ఉన్నది ఉన్నట్టుగా రేపు 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది చూడండి అంతే. దీంతో ఏమి మేము కాంట్రవర్సీ చేయాలని కానీ లేదా ఏదో చేయాలనేసి వెళ్ళలేదు అక్కడికి. అక్కడికి వెళ్ళే లోపల అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయినారు ఏ హోటల్స్ ఇవ్వకూడదు ఏమని. అంటే ఆల్రెడీ నా హోటల్లో అన్ని హోటల్స్లో మనం బుక్ చేసి క్యాన్సిల్ చేశారు. దాని వెనకున్న ఎవరెవరు నాయకులు కానీ ముఖ్య నాయకులు అందరినీ బయట తీస్తాం, తప్పకుండా మేము లీగల్గా కూడా పోరాటం చేస్తాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కానీ ఎవరిని వదిలిపెట్టేయలేదు, కొన్ని రోజులే వాళ్ళు అది కూడా దాని తర్వాత తీవ్రంగా రేపు తొందరలోనే ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇక్కడ ఒక తెలంగాణ ఇస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తారు. కాబట్టి అందరూ చూస్తాను, వెయిట్ చేయండి. 23వ తారీఖు ఇంకా ఈ పరిణామాలు 23 కూడా వాళ్ళు ఎదుర్కొంటారనేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చెప్పండి. కాదు సార్, చాలా సార్ ఏంటి సార్, ఏ ప్రభుత్వం రాకేష్ నేను ఆన్సర్ చేస్తానండి. అంటే ఇప్పుడు ఒక పాయింట్ అండి, అంటే ఇది మీరు చెప్పింది యాక్చువల్గా ఇట్ ఈజ్ ఏ కామెంట్ ఆన్ ద స్టేట్ అండ్ గవర్నమెంట్. అంటే ఇంకా రిజల్ట్ రాకుండా గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఒక పోలీస్ యంత్రాంగం వేరే అవ్వచ్చు అనే లీడర్ కన్సర్నల్ మీద ఆర్డర్స్ మీద ప్రవర్తిస్తారంటే దట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద స్టేట్ అండ్ ద గవర్నమెంట్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇన్సల్టింగ్ థింగ్ యూ సెడ్. నాకు జస్ట్ ఒక క్లారిఫికేషన్ అండి, ఇప్పుడు జరిగిందంతా వాట్ ఎవర్ ఇది మన లక్ష్మీస్ ఎన్టీఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ అన్నిటి సెకండరీ. నాకు ఈ పర్టికులర్ టైంలో ఒక పోలీస్ అసలు ఏమాత్రం అధికారం లేకుండా ఒక ప్రూఫ్ కానీ ఒక నోటీసు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కారులోంచి లాగి బయటికి తీసుకెళ్ళి ఒక డిటెన్షన్లో పెట్టి అసలు ఎయిర్పోర్ట్ అంతా వాళ్ళ జాగ్రత్తలు కూర్చుని బయట కలవనివ్వకుండా ఎక్కించేయటం అనేది అది ఇల్లీగలా కాదా అనేది దానికి ఏం యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు మా లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. I'm seriously concerned with the rights of Mr. Ram Gopal Varma, who is my client. Actually, entante ye government undaneetvanti that the law is not concerned. Evaruna, this is the basic duty and basic responsibility of the officers, police and the judicial and the courts to follow the provisions of the Constitution of India. Ee deshamlo Bharat Rajyangam anetvanti paurulaki pradhanamaina mukhyanga ప్రాథమిక హక్కుల్లో ప్రసాదించినటువంటి పరిస్థితి ఉంది. మనకి ప్రాథమిక హక్కుల్లో ముఖ్యంగా ఏదైతే ఇవాళ విజయవాడ అనేటువంటిది ఇస్ ద పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశంలో ఏ వ్యక్తి అయినా ఒక సినిమా డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అండ్ సెక్స్, కుల మత వర్గ విభేదాలు ఏది లేకుండా మనకు ఒక అమూల్యమైనటువంటి హక్కు ఆర్టికల్ 19, 16 and 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్ష్యూర్ చేయటం జరిగింది. రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే విజయవాడ విజిట్ చేయనివ్వండి, విశాఖపట్నం చేయండి, లేకపోతే లక్నో చేయండి, ఢిల్లీ పోనివ్వండి, ఎక్కడికి పోయినా ది బేసిక్ ఫండమెంటల్ రైట్ విచ్ హ్యాస్ విచ్ ఈజ్ ఎన్
ensured by the Constitution of India is to move freely through the territory of India. ఈ భారతదేశంలో ఏ భూభాగానికైనా ఏ వ్యక్తి అయినా ఏ విభేదం లేకుండా ఏ డిస్క్రిమినేషన్ లేకుండా విజిట్ చేయొచ్చు అనేటువంటిది భారత రాజ్యాంగం అనేటువంటి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. ముఖ్యంగా మా క్లయింట్ వర్మ గారు పర్టికులర్గా, సార్ ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ వాట్ పొలిటికల్లీ స్పీకింగ్ బై ది సినిమా ఫీల్డ్ పర్సనాలిటీస్, ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ వర్మ గారికి కావచ్చు, ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య లేకపోతే ఇంకొక రామారావు నాగేశ్వరరావు ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి పోయినప్పుడు అంటే ఏ అతని మీద ఏ ఆరోపణ లేకుండా ఒక క్రిమినల్ రికార్డ్ లేకుండా ఒక రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏదైనా జరుగుంటే ఆయన ఒక హిస్టరీ షీట్లో లేకపోతే రౌడీ షీటో లేకపోతే గతంలో ఆయనకి ఒక చాలా వర్స్ట్ క్రిమినల్ రికార్డు ఉంటే దెన్ ద పోలీస్ ఈస్ హ్యావింగ్ ఏ పవర్, వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే దే హ్యావ్ టు ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. చట్ట ప్రకారంగా ఒక వ్యక్తిని ఎందుకు ఒక ప్రాంతంలోకి రావద్దు అనటానికి ఒక నోటీస్ ఇవ్వాలి. అది కమిషనర్స్ కొన్ని పవర్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు కనుక ఇక్కడ వచ్చినట్లయితే స్వయంసో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఒక నోటీస్ ఇన్ రైటింగ్ హ్యాస్ టు బి ఇష్యూడ్. అంతేకాని అది ఎవరు ఏ ఆఫీసర్ అనేటువంటిది ఏ ప్రభుత్వం అనేటువంటిది ఏ పార్టీ అనేటువంటిది ఇట్ ఈజ్ నాట్ కన్సర్న్. ముఖ్యంగా వర్మ గారికి సంబంధించి సరే సినిమా దట్ ఈస్ ద డిఫరెంట్, ఒక సినిమాలో కంటెంట్ లీగలా ఇల్లీగలా లేకపోతే అది పర్మిసిబులా ఇంపర్మిసిబులా దట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ది సెన్సారింగ్ అథారిటీ. సెన్సారింగ్ అథారిటీ ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ ది ప్రొడ్యూసర్ అండ్ ది డైరెక్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఎగ్జిబిట్ ఎనీ ఫిల్మ్ ఇన్ ఎనీ థియేటర్, దట్ ఈస్ ద సెటిల్డ్ లా. వర్మ గారి విషయానికి వచ్చినట్లయితే నేనేం చెప్తున్నానంటే పర్టికులర్గా టుడే యాక్చువల్గా ఈ హ్యాస్ ఎవ్రీ రైట్ టు అప్రోచ్ ది హానరబుల్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. వాట్ ఈస్ రైట్ ఈస్ వెన్ ఏ పర్సన్ గోస్ టు ఏ పర్టికులర్ ప్లేస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ మై రైట్ నౌ ఐఎమ్ అడ్రెస్సింగ్ బిఫోర్ యూ. నో బడీ కెన్ రెస్ట్రిక్ట్ ఇట్ మే బి ద చీఫ్ మినిస్టర్, ఇట్ మే బి ద ప్రైమ్ మినిస్టర్, ఇట్ మే బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరైనా సరే విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నానంటే నాకు భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి హక్కు to address any media, to express my views, that we are in a state of democracy. We are not in a state of nature. Manam prakrutika vyavasthalo lemo, prajaswamyamlo unnamo, particular ga maa client Varma gariki sambandhinchi ayana eppudaithe Vijayawada vellaro, so now caretaker government is there. I am not making any allegations against the government, but officers, the success of democracy depends upon the honesty of the officers. ప్రజాస్వామ్యంలో అధికారులు న్యాయవంతంగా నిజాయితీపరులై పనిచేస్తే ప్రజాస్వామ్యం సక్సెస్ అవుతుంది. పర్టికులర్గా నిన్న వర్మ గారు జరిగినటువంటి విషయంలో ఏంటంటే హీ వెంట్ టు సమ్ ప్లేస్ విజయవాడ, ఒక 100 మంది ముఖ్యంగా ఇట్ మే బి అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది పోలీస్ చీఫ్ ఆఫ్ ది స్టేట్. ఒక కేర్ టేకర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇట్ విల్ నాట్ రూల్ ద స్టేట్, ఎలక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఎలా హౌ టు రూల్ అనేటువంటిది చెప్పరు. ఓన్లీ ద చీఫ్ సెక్రటరీ అండ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ they are authorized, they are having the power and authority to rule, to issue the directions, to issue the guidelines. Varu velinappudu particularly he has every right to visit any place of the Vijayawada, aina ekkadakanna velli prashnu kuda pilichukochu, kani restricting Varma garu aynani nirodhinchatam ante mukhyanga you should not meer ekkada kuda prashna address cheyaddu meer ekkadiki raavaddu ani cheppi he is illegally escorted by certain police officers, that is not permissible by law. So nenem cheptunnanante mukhyanga Varma gariki he is having the valuable right, amulyamaina viluvainaatvanti hakkundi mukhyanga ekkadaina cheyachu vaari kuda mem we are already that intending to avail the remedies under the law. High court gani supreme court gani velli avasaramaithe he has every right to go to any place. We are seeking a relief from the courts. Kachithanga maaku ఆయనకి రైట్ ఉంది కాబట్టి ది ఇల్లీగాలిటీ ఏదైతే చేశారో దాట్ వీ విల్ క్వశ్చన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో మై అపీల్ అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద మీడియా అండ్ పర్టికులర్లీ ఈ దేశంలో ఎవరికి కూడా ఏ అధికారి కూడా చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనుసరించేటువంటి హక్కు ఎవరికి లేదు, అధికారం లేదు. అలా చేసినట్లయితే దట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది కన్సర్న్ పోలీస్ ఆఫీసర్, ది కన్సర్న్ ది చీఫ్ సెక్రటరీ ఆర్ హూ ఎవర్ ఇట్ మే బి. సో దార్ ఫోర్ నేనేం చెప్తున్నానంటే ఈజ్ హ్యావింగ్ ఏ రైట్స్.
I can answer the legally what she is asking. Oka cinema adi ye political content undi ledanetvanti that the audience will decide. Second thing, oka cinema illegal unda ledanetvanti censor is having an authority. Oka cinema gurinchi oka release avutunnappudu producer and the director and concerned, whoever is concerned with that movie, he is having a right to promote, to talk of the business, and particularly ఆ సినిమా కాకుండా కూడా ఆయన ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడచ్చు. కోర్టు కంటెంప్ట్ ఎందుకు కాదు? కోర్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజంక్షన్ ఇచ్చి ఉండొచ్చు, దాటి ఇంజంక్షన్ వెకేట్ అవుతుందా లేదా వెకేట్ అయిందనేటువంటి లీగల్గా ప్రాసెస్ తీసుకుంటారు. ఆ కన్సర్న్ ప్లేస్లో ఒకవేళ వైలేట్ అయినట్లయితే మూవీ రిలీజ్ చేస్తే దెన్ దీ కెన్ గో ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ది కేస్, కోర్టు ధికారానికి పోవచ్చు. కానీ బట్ ఈ కేసులో పర్టికులర్గా సినిమాకి వీరి యొక్క విజిట్కి ఏం సంబంధం లేదు. ఇట్ ఈజ్ హిజ్ రైట్ టు గో టు ఎనీ పార్ట్ ఆఫ్ the Andhra Pradesh. You know, okay, I just want to answer her question. The thing which in the part I have covered it. See, me hotel lo first adiyam hotel lo ma warning loss thane ivvadu vallaki press meet pettaniki ani cheppi rendu hotels cancel chesaru. We have proof that we already paid advance for that. Appudu nenu oka tweet pettanu, nenu road meeda chestanu ani. Appudu vallu మీరు రోడ్ ఆ రూట్లో వెళ్తున్నప్పుడు మమ్మల్ని పట్టుకున్నారు అంటే గేవ్ ది నోటీస్. ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు సరిగ్గా విని ఉండకపోవచ్చు. నేనేమన్నాను, రోడ్డు మీద చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, సెక్యూరిటీ అందుకని మేము ఇవ్వం, నో ప్రాబ్లం. దానికి నేను ఆర్గ్యూ చేయలేదు, ఐ రెస్పెక్టెడ్ దట్. మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి విజయవాడలోంచి బయటికి పంపించడానికి, నిర్బంధించడానికి, విజయవాడలోకి ఎంటర్ అవ్వటానికి వీల్లేదన్న విషయం నేను చెప్పేది. నాట్ అబౌట్ దమ్ గివింగ్ పర్మిషన్. ఈ ప్రెస్ మీట్ పెట్టింది పర్మిషన్ మాకు ఇవ్వట్లేదు అనేది విషయమే కాదు. I just want to clarify that. Yeah, next question please. See, whoever is concerned about the he will be the best. So case ku sambandhinchi mukhyanga Varma gar being my client, definitely the authorities who are responsible for illegal acts of preventing him from moving to a particular place, Mr. Varma is also being escorted illegally. ఒక 100 మంది ఆయన్ని సరౌండ్ చేసి ఎక్కడ కూడా ఆయన ఫ్రీగా మూవ్ కానిలేదు. కాబట్టి జనరలీ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ది కన్సర్న్ ది అథారిటీ ద పోలీస్ అథారిటీస్ డెఫినెట్లీ విల్ బి ది రెస్పాండెంట్స్, ది పార్టీ రెస్పాండెంట్స్ టు ది రైట్ పటిషన్. డెఫినెట్లీ వర్ ఫైలింగ్ ఎ కేస్, విల్ సీక్ ద రిలీఫ్. సార్, నిన్న జరిగిన ఇష్యూ మీద ఆపధర్మ ప్రభుత్వం మీద అలిగేషన్ చేస్తున్నారు, ఎవరిది కరెక్ట్? మై ఓన్లీ రోల్ ఈజ్ విత్ రిగార్డ్ టు హెల్పింగ్ హిమ్ ఇన్ ద లీగల్లీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. న్యాయస్థానంలో ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతాను అతని యొక్క హక్కుల కోసం, వీఆర్ ఫైలింగ్ అండ్ ఫైటింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. బట్ ఎవరి మీద ఏంటనేటువంటి ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ది పర్సనల్ అలిగేషన్స్ అగెన్స్ట్ ఎనీ వన్, బట్ వీఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, విల్ అవైల్ ద రెమెడీస్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ లా. డెఫినెట్లీ హీఈస్ హ్యావింగ్ ద వాల్యుబుల్ రైట్ ఆఫ్ moving to any part of the country, particularly including the state of Andhra Pradesh. Sir, one second. That is mine. Ninna jarigina issue ki adhikarulni control chese badhyata apadharma prabhutvaniki untada, rashtrani palistunna CS ku untada? General ga government in etvantide dissolve kaledu kabatti, generally the caretaker government is they are also responsible for the acts, omissions and commissions of the officials of the government. General ga entante apadharma government unnapudu ఆఫీసర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ది గవర్నమెంట్. డీజీపీ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ, ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేర్ టేకర్ గవర్నమెంట్ అంటే మోస్ట్లీ ది ఆఫీసర్స్ విల్ టేక్ డెసిషన్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, యాజ్ ఫర్ యాజ్ దేర్ లీగల్ పొజిషన్ ఇస్ కన్సర్న్. సో డీజీపీ అండ్ ద చీఫ్ సెక్రటరీ, మై సెల్ఫ్ పర్టికులర్గా నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ పార్టీ ఆర్ ది ఎనీ పర్టికులర్ మినిస్టర్స్ ఆర్ ద చీఫ్ మినిస్టర్. ఓన్లీ ది ఆఫీసర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ for the smooth running of the administration. Sir, mari YS Jagan garu government ni Chandra Babu ni I am not concerned. Varma garu will say, yeah. Because I am not concerned. Yeah, question ani. Yeah sir, ninna apadharma prabhutvam undi, apadharma prabhutvamlo adhikarulde kelaka badhyata untadi, prabhutvandi kadani mi advocate kuda cheptunnaru. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపడతారా మీరు? ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సిఎస్ డీజీపీని తప్పుపడతారా? ఇప్పుడు ఎవరి మొదలన వాళ్ళు యాక్ట్ చేస్తున్నారన్నది ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియనప్పుడు నాకు కంటికి కనిపించే ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు నాకు చెప్పింది మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నారు. ఆ పైన దేవుడిచ్చాడా
గవర్నమెంట్ ఇచ్చిందా, కొంతమంది వ్యక్తులు ఇచ్చారా, వాళ్ళ ఆఫీసర్లు ఇచ్చారా అనే ఇన్ఫర్మేషన్ నాకు లేనప్పుడు ఐ కాంట్ ఆన్సర్ దట్. కాకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆపటానికి ఎవరికి మాక్సిమం మోటివ్ ఉంటుంది అనేది ఒక్కటే మనకి తెలుసుకోవాలా. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రెస్ మీటు ఏ ఎప్పుడు ఆపనేసే ఎప్పుడు ఏ సినిమాని ఆపకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక్కటే ఆపుతున్నారు అంటే దాని మొలాన ఎవరికైనా ఒక అఫెన్స్ అయ్యో లేకపోతే ఒక భయం లేకపోతే ఒక పర్టిక్యులర్ నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చే మనుషులు ఉన్నారా అనేది అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ఎందుకు అది ఎప్పుడు ఉండదు? వాళ్ళు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్, ఈ కారణం మొలాన మిమ్మల్ని రానివ్వట్లా, ఈ కాలం మొలాన బయటికి తరిమేస్తున్నాం, ఈ కారణం మొలాన మిమ్మల్ని నిర్బంధిస్తున్నాం అని చెప్పినప్పుడు అఫ్ కోర్స్ అది ఆ రీజన్స్ వాల్యూడిటీ బట్టి మనం అప్పుడు ఆలోచిస్తాం. రీజన్ లేకుండా చేసినప్పుడే ఆటోమేటిక్ గా దట్ ఈస్ వాట్ ద కంక్లూజన్. రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ లో ప్రభుత్వానికి సమీక్షలు చేసే హక్కు కూడా లేదు అని సిఎస్ఏ చెప్పడం జరిగింది. అలాంటప్పుడు అధికారాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకుంటున్నారు? మీరెందుకు మీ రాజకీయ పార్టీలు కానీ నిన్న మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సిఎస్ఏ కంప్లైంట్ చేయలేదు ఈ విషయం మీద? రైట్ నౌ ఇది ఒఫీషియల్ కంప్లైంట్ లేకపోతే ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ అనేది రెండింటి మధ్యలో ఉందండి. రైట్ నౌ జరిగింది ఏంటి, నిన్నే జరిగింది. ఇలాంటివి జరగటం ఉన్న షాక్ లో ఎవరెవరైతే డెమోక్రసీ అనేది గౌరవించే మనుషులు ఉన్నారో వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అవచ్చు, మామూలు మనుషులు అవచ్చు, కొంతమంది జర్నలిస్ట్లు అవచ్చు, వేరియస్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గేవ్ దర్ ఒపీనియన్ బోత్ ఆన్ ద మీడియా అండ్ సోషల్ మీడియా. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వంకి ఏంటి పొజిషన్ ఏంటి ఉంటుంది అనేది ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ గవర్నమెంట్ లాస్ అండ్ ఆల్ దట్. కానీ నా ఉద్దేశంలో ఎవ్రీబడి విల్ బి రెస్పాన్సిబుల్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఒక ఆఫీసరు ఇద్దరు ఆఫీసర్లు చేసింది కదా, అంతమంది బలగం వచ్చి 100 మంది ఆఫీసర్లు పైగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇది చాలా పై లెవెల్ నుంచి రాకపోతే అంత మూమెంట్ ఉండదని చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. సార్, శ్రావణి టీవీ 1 అంటే అన్ని సినిమాలు గతంలో మీరు చేసిన సినిమాలన్నీ కూడా చాలా సానుకూల పరిస్థితుల్లో రిలీజ్ అవడం కానీ మీరు పెట్టే ప్రెస్ మీట్లన్నీ కూడా చాలా పాజిటివ్ తో వెళ్ళిపోయి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కేవలం లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో తీసుకొచ్చిన హైప్ కానీ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ కానీ, నిన్న బెజవాడ నేను వస్తున్నాను ఆపండి, ఎవరికి ఆ దమ్ము ఉంది, నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను, ఇలా మీరు చేసిన ట్వీట్స్ ఏమైనా ఇంపాక్ట్ చూపించాయా? అంటే బెజవాడలో మీకు మీ స్పీడ్ కి బ్రేకులు పడ్డాయనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపితే దమ్ము ఉంది అని నేను అనలా, మీ మనసులో మీరు అనుకున్నారు. ఎగ్జాక్ట్ వర్డింగ్ చెప్తాను. హలో హలో, బికాస్ నో వన్ ఈస్ ఎలవింగ్ అస్ టు డూ ఇట్ ఇన్ హోటల్స్, ఐఎమ్ డూయింగ్ ఆన్ పైపుల్ రోడ్ అంతే పెట్టా. మీతంతా మీ మనసులో ఊహించుకున్నారు. ఓకే, ఇంకా ఇంకోటి మళ్ళీ క్లారిఫై చేస్తాను. పైపుల్ రోడ్ లో ప్రెస్ మీట్ ఆపటం మీద నాకు ఏ మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, అది ఇష్యూ కాదు. అది ఇప్పటికే నాన్ సార్ చెప్పింది మీకు. మొత్తం రాష్ట్రానికి హెడ్ ఎవరైతే ఆబ్వియస్లీ ఐ విల్ అడ్రస్ హిమ్ యాజ్ ఎ సిటిజన్, ఐ హావ్ రైట్ టు డూ దట్. దట్స్ ఇట్. మళ్ళీ మీ మళ్ళీ పెద్ద ఆయన ఆపకపోతే మళ్ళీ యా 7 అవర్స్ ఏదండి, ఇది ఏదండి, అదే ఇప్పుడు నా అది దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు 7 ఉట్టి ప్రెస్ మీట్ చేస్తే ప్రెస్ మీట్ లో నేను ఏం చెప్తాను అనే దానికి ఇంత రియాక్ట్ అయితే రేపు సినిమాలో అది ఎలా జరిగిందో అంత విపులంగా చూపించినప్పుడు దానికి ఎవరిని ఆపుతారు అనేది ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ వాచ్. ఇంకోటి ఆ 7 అవర్స్ నేను ఏం చేశానని మీ కుతూహలం. అప్పుడు బిహైండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక కొత్త స్క్రిప్ట్ రాశాను. అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వెనకాల జరిగిన డ్రామా మీద మళ్ళీ నా లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ 2 దాంట్లో వస్తున్నాను. ఇది జోక్ అండి. థ్యాంక్స్. కేసీఆర్ బయోపిక్ అఫ్ కోర్స్ లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ 2. యా హా
అంటే ఏంటిది అంటే దీని మనం ఏంటి మీ అనుమానం నాకు అర్థం కాదు చెప్పండి ఇంత ఇంత క్లియర్ గా ఫ్రాంక్ గా నేను మాట్లాడినా మీరు అలాగే మాట్లాడండి అది ఇప్పుడు ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్ ఈజ్ నాట్ అధికారం అండి ఇప్పుడు ఎనీ లైక్ మైండెడ్ పర్సన్ ఒక డెమోక్రసీలో ఇలాంటివి జరిగినప్పుడు అదొక పార్టీ మనిషి అవ్వచ్చు ఎక్సెస్ అవ్వచ్చు ఇందాక చెప్పాను ఎవరైనా కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తారు వైఎస్ జగన్ గారు ఆయన పార్టీ వైసీపీ పార్టీ హెడ్ అవ్వచ్చు ఆయన ఆల్సో ఈజ్ ఎ నార్మల్ పర్సన్ ఇస్ సిటిజన్ సో ఈజ్ ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్ నాట్ అండర్ పవర్ ఆఫ్ హిజ్ ఒక పొజిషన్ నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ కాదు అభిప్రాయం కాదు ఇదంటే నేను నేను దేవుడినా జ్యోతిష్యుడు జ్యోతిష్యుడినా లేకపోతే మాంత్రికుడినా ఆంధ్ర వాళ్ళు అందరూ కలిసి కాదండి పోలీసులు కొంతమంది పై అధికారుల మీద ఇప్పుడు ఆంధ్రవడ అనేది ఒక తెలంగాణ యాసలో ఇట్ ఈస్ సెట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ డెరోగేటరీ టర్మ్ మనం కూడా తెలంగాణ వాడు అంటే బీహార్ వాడు అంటాం అంటే డెరోగేటరీ వర్డ్ కాదు అది లేదు 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 మీ మీద ఒట్టు మీ అందరి మీద ఒట్టేసి చెప్తున్నా ఇది మీరు భయపడిపోతున్నారు ఏంటండి ఒట్టు మీద నిలబడతా ఆయన దయ మీరు మీరు చెప్పండి మీరు చెప్పండి ఎస్ ఏదండి నిజంగా షాక్ అయ్యానండి అరే అరే కానీ ఇప్పుడు కాదండి అలాగే అలా కాదండి మీరు ఎప్పుడైనా ఇలాంటివి తిన్నారా అది అఫ్ కోర్స్ ఎప్పుడు మనం చూడని చూసినప్పుడు షాక్ అవ్వకూడదు ఎలా ఉంటాం మాఫియాని హ్యాండిల్ చేయొచ్చండి ఎందుకని కానీ గవర్నమెంట్లో కూర్చొని మాఫియా లాగా యాక్ట్ చేస్తే హ్యాండిల్ చేయలేం కదా రాని రానిది కాదు నన్ను ఆల్రెడీ బహిష్కరించారు రాష్ట్ర బహిష్కరణ పర్మిషన్ పర్మిషన్ ఇవ్వనంది కదండి మమ్మల్ని పర్మిషన్ ఇవ్వనని చెప్పే కదా పంపించింది మళ్ళీ పర్మిషన్ కింద తీసుకుంటాం యా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తానా చీఫ్ సెక్రటరీనా అది నాకు అబ్సల్యూట్గా నాకు ఐడియా లేదండి ఎనీవే ఐ థింక్ ఐ మోరల్లెస్ కవర్డ్ వాట్ ఐ హ్యావ్ టు సే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ అగైన్ అపాలజీస్ ఫర్ ద ఇనిషియల్ డిలే ఇప్పుడు ఇలా ఇంత రౌడీజం చేసినప్పుడు అండి ఏదైనా చేయొచ్చు అది మా అది అయ్యే వరకు నేను చెప్పలేను బికాజ్ అన్ప్రెసిడెంటెడ్ థింగ్ లైక్ కాదు నా మీద చేసింది ఒక అన్ప్రెసిడెంటెడ్ యాక్ట్ అదే అలాంటప్పుడు అదే చేస్తారంటే సినిమా థియేటర్లోకి వెళ్ళటానికి వీలు లేదు అని బ్యారికేడ్స్ పెడతారా లేకపోతే థియేటర్లన్నీ తాళాలు వేస్తారా అనేది మనం చూడాలి ఎల్లుండి పొద్దున్న కానీ తెలియదు అది ఏదండి కాదు నా సే విష్ణువర్ధన్ అయ్యా చెప్పినట్టు నా నాతో చేసింది కూడా ఇల్లీగలే కానీ దాని తర్వాత ఏస్ట్ హైలీ పాసిబుల్ అండి అది చేసింది అదే కదా ఇప్పుడు అది కదా ఇప్పుడు నోవోటెల్లో హోటల్లో కానీ ఐలాపురం హోటల్లో కానీ బెదిరించి అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు పెట్టుకోవటానికి అని చెప్పిన వాళ్ళు వాళ్ళే థియేటర్లు కూడా చేయొచ్చు అప్పుడు అది చేయొచ్చు అది ఆపేయచ్చు అది ఏదైనా జరగచ్చు అది నా పాయింట్ బేసిక్ గా గవర్నమెంట్ దగ్గర పవర్ ఉన్నప్పుడు లేకపోతే రౌడీజం చేసినప్పుడు ఎవరేం చేయలేదు దాని తర్వాత అఫ్ కోర్స్ అయిపోయిన తర్వాత విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ టు గెట్ వాట్ ఈస్ డ్యూ టు అస్ ముందే గంతేయలేం కదండి ముందు ఇంకేం చేస్తాం కాదు మన దగ్గర ఉన్న పవర్ మేరకు ది ఓన్లీ క్యాన్ డూ సో మచ్
దానికి తర్వాత వద్దామండి, ఇంకా టైం ఉంది. అది ఇంకా నాకు తెలియదండి, నా డిస్ట్రిబ్యూషన్ అంతా. రాయలసీమ ఆంధ్ర రెండు కలిపి ఒక 400+ రిలీజ్ అయిపోయింది, 400+ అవుతుంది. నిన్న జరిగిన తర్వాత ఇంకొక 50 థియేటర్లు అడుగుతున్నారు, నిన్న జరిగిన తర్వాత. అదంతా వాళ్ళ పుణ్యమే కాబట్టి ఇంకా ప్లస్ అవుతానే ఉంది. ఈరోజు అక్కడ మీడియా ఆపారు, నిన్న కంప్లీట్ అది. ఈరోజు చూడండి మీరు ఎంత ఉత్సాహంగా వచ్చారు. లేదు నిన్న జరగకుండా ఉంటే ఎంత ఉత్సాహంగా మీరు ఉండరు, ఆర్జీవి గారు ఉండరు. లేదు అంటే ఇంత ఉత్సాహంగా ఉండరు అంటున్నా. ఎవరు ఆచా? కానీ ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగున్నారు, ఇంకా చాలా ఉత్సాహంగా చూపిస్తున్నారు కాబట్టి సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ఈరోజు మీ మీడియా ద్వారానే ఈరోజు ఇంత ఇదిగా ఇప్పుడున్న అక్కడున్న ప్రభుత్వానికి కూడా భయం అంటే ఈ మీడియా ద్వారానే. అందుకోసం ఈరోజు అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి చెప్తున్నా, మేము కొంచెం స్లో అయినా ప్రేక్షకులు ఆగేది లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ప్రేక్షకులు ఆగేది లేదు. ఇప్పుడున్న లీడర్స్ కొంతమంది, ప్రేక్షకులు ఎక్కువ మంది రోడ్లో నడి రోడ్లో కొడతారు. లీడర్స్ ఏమన్నా కానీ టచ్ చేసినా కానీ రేపు మూవీ గురించి ఇది చేస్తే ప్రేక్షకులు లక్షల్లో కోట్లలో ఉండారు. లీడర్స్ వచ్చి వందల్లో, వేలల్లో కూడా కాదు వందల్లో ఉంటారు. లెక్క పెడితే ఉంటారు లీడర్స్. కాబట్టి ప్రేక్షకుల దగ్గర దెబ్బలు తినకుండా దయచేసి లీడర్స్ అందరూ మంచిగా పోయి మార్నింగ్ ఫస్ట్ షో మీరు చూడండి. ఎన్టీఆర్ అభిమానులు అందరూ తప్పకుండా మీరు చూస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరైతే వెళ్తారు, అది మాత్రం నాకు తెలుసు, మనసాక్షి చెప్తున్నా. కలెక్షన్స్ సూపర్ అండి, ఆల్రెడీ బ్రహ్మాండంగా వచ్చింది. మాకు ఎటువంటి కలెక్షన్స్ గురించి ఆలోచనే లేదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిందంతా బోనసే. సో ఇప్పుడు అంటే రాకుండా చేయటం మేము ఎదవలం అండి. అదేం క్వశ్చన్. అది వచ్చింది కాబట్టి కదా అనౌన్స్ చేసింది. అలా కాదు, ఇప్పుడు ఇక్కడ ఇష్యూ రిలీజ్ చేయొచ్చా లేదా అని కాదు, మమ్మల్ని ఆపింది. వాళ్ళు అడగల ఎందుకంటే ఎందుకు రిలీజ్ చేస్తున్నారని. ఓకే, బట్ జస్ట్ యాజ్ ఎ లాస్ట్ వర్డ్ అండి, నేను నిన్న నా ట్విట్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, విజయవాడ పోలీసులకి నేను ఒక 16 ప్రశ్నలు అడిగాను. ఆ 16 ప్రశ్నలకి ఆన్సర్ 16 గంటల్లో చెప్పకపోతే అప్పుడు మేము నెక్స్ట్ లీగల్ యాక్షన్కి వెళ్తామని కూడా చెప్పాను. ఐ హోప్ ఫర్ ద పీపుల్ సేక్ అండ్ ఫర్ ట్రూత్ సేక్ దే విల్ గివ్ ఎ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. అది కాదండి, ఇప్పుడే నేను చెప్తే అది ఆయన ఆయన లీగల్ ఆస్పెక్ట్ అండి. నేను చెప్పేది నా ఒపీనియన్ మీ దృష్టిలో కాదండి. నేను అడుగుతున్నా, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఆపటానికి ఎవరికి ఇష్టం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా. సినిమా ఆపటం కాదండి, ప్రెస్ మీట్ పెట్టుకోకూడదు అని నన్ను తరిమేయటం అనేది ఎవరు చెప్పు ఉంటారు? ఇప్పుడు ఏది జరిగినా ఒక నిమిషం అండి, ఏది జరిగినా ఎవరైతే హెడ్ ఉంటారో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి తనని అడిగే హక్కు ఉంది. ఆర్గనైజేషన్ వలన జరిగినప్పుడు ఎలాగా అధికారి కాదు, ఆపద్దని ప్రభుత్వం అండి. ది మైట్ నాట్ బీబుల్ టేక్ పాలసీ. ఆయన అది ఆయన కన్ఫర్మ్గా చెప్పలేదు, టు మై నాలెడ్జ్ అని చెప్పారు. ఐ డోంట్ బిలీవ్ దట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి పవర్ ఉండదు అనేది నేను నమ్మనండి. ఈ మైట్ బి అన్ ఎక్స్పర్ట్ బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. ఏదైతే జర్నలిస్ట్గా రెడ్డి గారు పర్టికులర్గా కోర్టుకు సంబంధించిందంటే ఏ చీఫ్ మినిస్టర్ని, పొలిటీషియన్ని, మినిస్టర్స్ని రెస్పాండెంట్స్గా పెట్టారు. గవర్నమెంట్ ఈజ్ రన్ బై ది చీఫ్ సెక్రటరీ అండ్ ద డీజీపీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్. సో అందుకని లీగాలిటీగా, సో దేర్ మైట్ బి సమ్ మ్యాలఫైస్ ఇంటెన్షన్స్ బై ది రూలర్స్. అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, అంతేగాని. సో ప్రతిదానికి ఒకటైతే ఉంటుంది, ఉండకపోవచ్చు అనేది మీరు ఊహించుకునే దాన్ని బట్టి ఉంది. కోర్టు విషయానికి వస్తే మాత్రం ది పార్టీ రెస్పాండెంట్స్ విల్ బి ది ఆఫీసర్స్, నాట్ ద పొలిటీషియన్స్. సార్ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు
జనరల్గా ఒక రిటైర్డ్ పర్సన్స్ కూడా నెక్స్ట్ వచ్చి జాయిన్ అయ్యే వరకు, అంటే నేను చెప్తున్నా వాచ్మెన్ నుంచి ఒక పిఎం వరకు కూడా, అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అందరూ అధికారులు, అంటే మనకు అందరూ ప్రాక్టికల్గా తెలిసింది. ఇప్పుడు ఆ రిటైర్ అయిన తర్వాత 31st రిటైర్డ్ అవుతాడు, ఫస్ట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చే వరకు అతని ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. ఎందుకంటే అతని దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ అందరూ అక్కడే ఉంటారు, సరౌండింగ్స్లోనే ఉంటారు. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది నెక్స్ట్ వచ్చి జాయిన్ అయ్యే వరకు ఎక్స్వై జెడ్ మీరు. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే ఆ పవర్ అనేది యూజ్ మనకి టెక్నికల్గా వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు లీగల్గా చెప్తున్నారు, నేను టెక్నికల్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆ పవర్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే ప్రభుత్వం చేసే వరకు 100% ఉంటుందని నేను భావిస్తున్నా. నిజం అది, వాస్తవం మీకు అందరూ కూడా తెలుసు అది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం కూడా చెప్పారు, నేను ఎలక్షన్స్ అయింది కానీ ఈ నెక్స్ట్ రిజల్ట్ వచ్చి ఇంకొచ్చి ప్రమాణ స్వీకారం చేసే వరకు నేనే సీఎం అనేసి మీడియా ద్వారా చెప్పారు. అది మీ అందరికీ తెలుసు చెప్పారు. అంటే వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, కానీ ఉన్నది మనసులో ఉన్నది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తాడో ఆయన చెప్పాడు మనసులో ఉన్నది. అందుకే లేదు మా పార్టీ ఏ పార్టీ ఒప్పుకోదు, కానీ అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పింది అది. దానికోసం మీ న్యాయస్థానం కూడా ఉంది ఫైనల్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. లాయర్ గారు కోర్టు నుంచి వస్తా కొంచెం ట్రాఫిక్ లేదు, కొన్ని షుడ్ బి హియర్ ఎనీ మినిట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ మైకా. ఐ మీన్ ఐ లింకన్ ఒక షాక్లోంచి బయటకు రాలేకపోతున్నాం. అంటే ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఒక లా అండ్ ఆర్డర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు అది పాటించడం అనేది ఒక పౌరులుగా అందరి బాధ్యత, నాది కూడా. కానీ ఒక పర్టిక్యులర్ టైంలో మేము దిగిన తర్వాత, అంటే మాకు ఇన్ఫార్మ్ చేసి ఒక పోలీసులుగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదు ఇలాంటి ఏరియాలో, లేకపోతే ఆ టైంకి వచ్చినప్పుడు వచ్చి చెప్పటం అనేది ఒక పదవి, మేము పర్మిషన్ ఇవ్వం అని చెప్పేది. అదొక సివిల్ సొసైటీలో ఒక ఫస్ట్ ఒక హెచ్చరిక లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ లాగా వచ్చి దాని కాదు అని మనం ధిక్కరించినప్పుడు అది దానికి ఒక ఫోర్స్ యూజ్ చేయటం అనే దాంట్లో ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది, ఒక డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో ఇది ఉంది. కానీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మేము కారులో వెళ్తున్నప్పుడు సడన్గా ఏదో నాకు తెలిసి టెర్రరిస్టులు కూడా అంత పెద్ద బలం వస్తుందని నేను అనుకోవట్లేదు, వచ్చి చుట్టుముట్టేసి మమ్మల్ని కారు నుంచి బయటికి లాగి వేరే కారులో ఎక్కించి యూటర్న్ తీసుకుని విజయవాడలో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు ఇక్కడ నుంచి అంటే అప్పుడు నేను చెప్పాను. అప్పుడు నాకు ఒక నోటీస్ ఇచ్చింది ఏంటంటే, దాంట్లో ఆ నోటీస్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఈ శాంతి భద్రతలకి భంగం వాటిల్లి అవకాశం ఉంది, ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండొచ్చు ఏరియాలో, ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది, కాబట్టి ప్రెస్ మీట్ మేము పైపుల రోడ్లో పెట్టుకొని ఇవ్వని చెప్పారు. సో అది ఓకే, అది దానికి నేను ఆర్గ్యుమెంట్ చేయను, అది పోలీసులకు అధికారం ఉంది, అది నాకు తెలియని ఇన్ఫర్మేషన్, కాబట్టి క్యాన్సిల్ చేసాం. కానీ కారులోంచి లాగి వేరే కార్ ఎక్కించి మళ్ళీ హైదరాబాద్ బలవంతంగా పంపించడం అనేది వాళ్ళ నోటీస్లో మెన్షన్ కూడా చేయలేదు. ఎవరు చెప్పారు ఇలా చేయమని నన్ను అంటే, దా పై అధికారుల పేర్లు వాళ్ళు చెప్పట్లేదు, అధికారులు అవ్వచ్చు, గవర్నమెంట్లో ఎవరు ఫోర్సెస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అది చెప్పింది. సో అది మనం ఒక డిక్టేటర్షిప్ కంట్రీలో ఉంటున్నామా, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా అనేది నాకు అసలు ఈ బేసిక్గా ఏం అర్థం కావట్లేదు. ఒక పాయింట్ అది. సరే, రెండో పాయింట్ అసలు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఒకటి ఏంటంటే, దీని ఈ సందర్భంగా ఇప్పుడు జగన్ గారి మీద కత్తి దాడి జరిగినప్పుడు ఎయిర్పోర్ట్లో, ఆ టైంలో గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లియర్గా మాకు కేవలం ఎయిర్పోర్ట్ వరకే అధికారం ఉంది, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే అధికారులు, ఎయిర్పోర్ట్ లోపల సెక్యూరిటీకి మాకు సంబంధం లేదని చాలామంది టీడీపీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న మాకు టికెట్ లేదు మా దగ్గర, మేము బుక్ చేసుకోలేదు, కేవలం
రోడ్డు నుంచి లాగేసి మమ్మల్ని ఒక ఎయిర్పోర్ట్లో తీసి లోపల పోలీసులు అందరూ వచ్చి మాతో లా అండ్ ఆర్డర్కి మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎయిర్పోర్ట్లోకి వచ్చి మాతో ఒక రూమ్లో కూర్చోబెట్టి బయటికి రానివ్వకుండా ఎవరిని మమ్మల్ని కలవనివ్వకుండా 7 గంటలు నిర్బంధంలో పెట్టి ట్రైన్ ఎక్కించినప్పుడు వాళ్ళు అసలు ఎయిర్పోర్ట్లోకి ఎలా వచ్చారు, ఆ టైంలో జగన్ గారి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు వర్తించలేదు అనేది నా ప్రశ్న ఒకటి. ఐ విష్ దట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ టు మీ. గో. తర్వాత ఒక నేను ఆఫీసర్ని అడిగాను, ఇప్పుడు మేము ఇప్పుడు ఒక హోటల్ రూమ్లోనో అంటే రోడ్డు మీద చేస్తే ఎక్కడైనా ఒక సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని మీరు అంటున్నారు, రోడ్డు మీద కాకుండా నేను ఒకవేళ హోటల్లో ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వకపోయినా నేను ఎవరో నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇల్లు చూసుకుని ఆ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఒక 15-20 మంది పత్రికేయులతో నేను మాట్లాడతాను, దానికి కూడా మీకు దానికి మీకేంటి ప్రాబ్లం అన్న అంటే దానికి లేదు మీకు మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని అక్కడ అని చెప్పారు. అసలు అది నాకు అంటే లీగల్గా పక్కన పెట్టండి లాజికల్గా పక్కన, ఇదే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది కొత్త సినిమా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనేది నేను గత 3 నెలలుగా ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాను, ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పాను, అది కొత్త కాదు. ఇప్పుడు అసలు కొత్తగా మాట్లాడటానికి ఏముంటుంది, అక్కడ ఏమి మాట్లాడతానని మీరు భయపడుతున్నారు, ఏం మాట్లాడతానని మీరు హైరాన్ పడుతున్నారు అంటే మొత్తం పోలీసులు అందరూ సైలెంట్గా ఉంటారు. మీ పై ఆఫీసర్లకి మాట్లాడే అవకాశం నాకు ఇస్తారా అంటే ఎవరు, మేము కాదు మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఎవరు ఎవరిచ్చారు ఆదేశాలు చెప్పట్లేదు. సో దీని వెనకాల అసలు లాజిక్ ఏమన్నా అసలు వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి నేను తలబట్లు పగిలేటట్టు ఆలోచించినా కూడా నాకైతే ఇవి అసలు దానికి సంబంధించిన ఒక ఒక చిన్న పాయింట్ కూడా నా మనసుకు తట్టట్లేదు. ఇది ఇది పాయింట్ వన్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక అంటే ఒక Article 19 కాన్స్టిట్యూషన్లో ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న మనిషిగా ఇండియన్ సిటిజన్గా నేను అడిగే ఒకే క్వశ్చన్ ఇది, ఇలా అసలు నోటీస్లో మెన్షన్ చేయకుండా రీజన్ చెప్పకుండా ఇల్లీగల్గా డీటైన్ చేయడం అనేది అసలు దాని మీనింగ్ దాని దానికి ఉన్న పవర్స్ ఎవరికి ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు సీరియస్గా ప్రశ్నించుకోకపోతే మన ఒక పోలీస్ స్టేట్లో ఉంటున్నామా డెమోక్రసీలో ఉంటున్నామా అనేది అందరికీ సంబంధించింది, కేవలం నాకు లేకపోతే లక్ష్మీ ఎన్టీఆర్ లేకపోతే మా ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డికి సంబంధించిన విషయం కాదని నా నా బిలీఫ్ అది ఎప్పుడు. సో ఇక టోటల్గా చివరికి వచ్చేసరికి సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుంది 1st May. 28th ప్రెస్ మీట్ పెట్టుకోవద్దు, అక్కడ ఏమి చెప్పకూడదు అంటే సినిమా మ్యాటర్కి ప్రెస్ మీట్ మ్యాటర్కి అసలు ఎంత తేడా ఉంటుందని ఎవరు అనుకుంటున్నారు, అది వచ్చినంత అది చెప్పినంత మాత్రాన ఏమవుతుంది రూమ్లో చెప్తే, అది కూడా నేను చెప్పేది ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నది యూట్యూబ్లో పెడితే మొత్తం ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్తుంది, అప్పుడు కేవలం ఒక చోట ఒక రూమ్లో చెప్పింది ఒప్పుకోకూడదని చెప్పుకోవటం అది 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 అంటే దానిని తెలియనితనం అనుకోవాలా ఇగ్నోరెన్స్ అనుకోవాలా లేకపోతే కేవలం యారగెన్స్ అనుకోవాలా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ ప్లేస్ ఇన్ విజయవాడ. అది దానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే విజయవాడలోకి రానివ్వం, విజయవాడలో ఉండటానికి వీలు లేదు అని చెప్పి చెప్తే దాని అర్థం అనేది ఆంధ్రప్రదేశ్లోకి రాకూడదు, ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టకూడదు అంటే ఇది ఆంధ్రప్రదేశ నార్త్ కొరియా అనేది నాకు అర్థం కావట్లేదు, అంటే అక్కడికి వీసాలు తీసుకోవాలా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలా అసలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రూవ్ చేసుకుని వెళ్ళాలా మన మన కంట్రీలోనే ఉన్న ఒక రాష్ట్రానికి అనేది నా నా ప్రశ్న. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. రాకేష్ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి ఇప్పుడు ఆర్జీవి గారు చెప్పిన విధంగా ఆర్జీవి గారే కాదు షాక్లో మేము కూడా ఇప్పటికి కూడా మాకు అదే గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక్క విషయం మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను,
ఎయిర్పోర్ట్లో నుంచి మేము వెళ్తుంటే వాళ్ళ చేసిన తీరు పోలీస్ తీరు అంటే వాళ్ళకు వచ్చిన ప్రెషర్స్ అలాంటివి, నిన్న రోప్వేస్ ప్లస్ ఆ బలగాలు పోలీసు బలగాలు అదంతా ఒక టెర్రరిస్టులకు కానీ ఒక మాఫియా గ్యాంగులకు కానీ మనం సినిమాలో చూసుంటాం, డైరెక్ట్గా అయితే ఇక్కడ ఎక్కడ జరగలేదు. అలాంటిది నిన్న అందరూ ఆ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చాలా దారుణంగా, ఇంకా ఎంత దిగజారినారంటే ఎవరిని అడిగినా అంటే కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు ఎవరు ఆన్సర్ లేదు. ఏం చెప్తారు, ఎవరు చెప్పినా మా పై అధికారులు, కమిషనర్ కానిస్టేబుల్ని అడిగితే హెడ్ కానిస్టేబుల్ అంటాడు.